ओम गणेशाय नमः, ओम गुरुभ्यो नमः, ओम श्री साईनाथाय नमः। साई बंधुलारा, ई रोजु बाबावारु सूचिंचिन नेनु प्रवचिंचे प्रधानमैनटुवंटि अंशं ना जीवितंलो जरिगिनटुवंटि यथार्थमैनटुवंटि घटन, यथार्थमैन लील साक्षात्तु साईबाबा सकल देवता स्वरूपुडु अनि चेप्पि चेप्तू उंटाडु। अन्नि देवुळ्ळु कुलु एवरु ए देवुण्णि कुलुसुन्नप्पटिकि कूडा अन्नि तनके चेद्दुतायनि, अन्नि देवुळ्ळो कूडा तनु उन्नारनि चेप्पि बाबावारु साई सच्चरित्रलो चाला मंदि चाला चोट्ल चेप्पाडु। ई नायकुडिगा सांबशिवुडिगा నరసింహమూర్తిగా దత్తాత్రేయుడిగా అన్ని రూపాల్లో కూడా బాబావారు ఉంటారు। అట్లానే నా జీవితంలో కూడా బాబావారు ముందు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ఆయన యొక్క మూర్తి యొక్క ఆరాధన ఒక నా జీవితంలో కొలువై ఉంది। ఆ ఏడు కొండల వెంకటేశ్వర స్వామితో కూడినటువంటి ఆ యొక్క ఒక అద్భుతమైన లీలని మీతో పాలు పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను। సహజంగా ఆధ్యాత్మిక చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక తరంగాలు నాలో ఉన్నప్పటికీ కూడా దేవుడి పట్ల భక్తిభావం ఉన్నప్పటికీ కూడా కాస్తంత జ్ఞానం లేకపోవడం వల్ల పూజలు అవి తక్కువగానే ఉండేవి। అయితే భగవంతుడు అన్న గౌరవం భక్తి అవి ఉండేది। ఈ క్రమంలో నాకు నా వయసు అంటే నేను కాలేజీలో చదువుకో ఇంటర్మీడియట్ చదివిపోయి కాలేజీలో డిగ్రీలో మొదటి సంవత్సరం వచ్చే సమయం అది, డిగ్రీ చదువుకుంటున్నాను। అకస్మాత్తుగా మా తండ్రి గారు అకస్మాత్తుగా మరణించడం జరిగింది। ఇటువంటి పరిస్థితుల్లో చాలా విచారం మా జీవితంలో చోటు చేసుకుంది। మా కుటుంబ ఆధారమైనటువంటి తండ్రి గారు చనిపోవడం, తర్వాత మా తల్లిగారికి నిరక్షరాస్యులు అవడం వల్ల ఆర్థిక పరిస్థితి కూడా కుంటుపడింది। అయినా కూడా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దయ వల్ల మాకు ఏదో ఒక రకమైనటువంటి కాస్తంత పని కల్పించబడటం, ఆ పని చేసుకుంటూ సాయంత్రం పూట రాత్రి వేళల్లో ఆ కాలేజీ చదువుకునేటువంటి అవకాశం లభించింది। ఈ క్రమంలో స్వామివారి కృపతో ఆ డిగ్రీ పూర్తి చేశాను। డిగ్రీ పూర్తి చేసినాక వెంటనే మా అమ్మగారికి ఎందుకో ఒక రకమైనటువంటి భయం ఆందోళన వచ్చింది, తను మరణిస్తారేమోనని। ఈ క్రమంలో వెంటనే నేను బతికుండగానే నీకు పెళ్లి చేయాలి, నీకు నీ యొక్క పెళ్లి నేను కళ్ళారా చూడాలి అని చెప్పేసి ఆవిడ నన్ను తొందర పెట్టసాగింది। నేను పట్టుపని 21 సంవత్సరాలు కూడా లేవు, మనకు స్థిరపడాలి, ఉద్యోగం సంపాదించుకోవాలి నేను చెబుతున్నాను, అయినా కూడా నా తల్లి వినిపించుకోవట్లేదు, లేదురా నేను కష్టం, నేను చనిపోతే ఇంకెవరు చేస్తారు, నేను ఎక్కువ కాలం బతుకును, నేను నీ పెళ్లి చేసి చూసి నేను చనిపోవాలని చెప్పేసి గట్టిగా పంతం పట్టింది। సరే, నేను తల్లి మాట నేను నిరాకరించక తల్లి యొక్క బాధ అసంతృప్తి నేను చూడటం ఇష్టపడలేదు। సరే, అమ్మ ఆవిడకే ఆవిడ అంగీకారానికి వదిలిపెట్టారు। ఈ క్రమంలో ఆమె తమకు తెలిసినటువంటి బంధువుల ద్వారా ఒక పెళ్లి సంబంధాన్ని నిశ్చయించుకుంది। వారు అక్కడ వారి ప్రస్తుతం ఒక ఉన్నత ఉద్యోగిగా ఆయన వ్యవహరిస్తున్నాడు। ఆయన కుమార్తెని ఆవిడ డిగ్రీ చదువుకుంది, ఆవిడ కూడా ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి ఆవిడ, ఆవిడని చూసి ఒక పెద్దల ద్వారా ఆ వివాహం నిశ్చయమైంది। నిశ్చయమైపోయి తర్వాత పెళ్ళి నవంబర్ 24వ తేదీగా 1988వ సంవత్సరంలో నిర్ణయించబడింది। అయితే విచిత్రంగా వివాహం అంతా అంటే మామూలుగా నిశ్చితార్థం అంతా కుదిరింది, శుభలేఖలు లగ్నపత్రిక రాసుకున్నాము, తర్వాత శుభలేఖలు కూడా అచ్చయించాము। తీరా వివాహం అయ్యే లగ్నపత్రికలు వేసుకున్నాక వివాహం ఏడుకలు నిర్వహించుకోవడానికి ఒక కళ్యాణ మండపము కావాల్సి వచ్చింది। ఈ క్రమంలో గుంటూరు నగరంలో ఉన్నటువంటి కళ్యాణ మండపం కోసం నేను మా కుటుంబ సభ్యులు ప్రయత్నం చేశాము। అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ నవంబర్ 24వ తేదీ మాత్రం ఎక్కడా కూడా ఖాళీ కనిపించలేదు, కాస్తంత ఆందోళన తర్వాత కాస్త అలసడి ఎక్కువైంది। ఈ క్రమంలో దాదాపు 50-60 కళ్యాణ మండపాలు గుంటూరు నగరం అయినటువంటి జిల్లా కేంద్రంలోనూ పక్కలోనూ ఉన్నాయి, ఆవరించుకొని ఉన్నాయి। అయినా అన్ని చోట్ల ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడా నాకు కళ్యాణ మండపం దొరకలేదు। తర్వాత ఏదన్నా దానికి అనుబంధంగా ఏమన్నా మఠాలు అవి కూడా ఉంటాయో చూస్తే అవి కూడా ఎక్కడ ఖాళీ, ఫంక్షన్ హాల్ కానీ ఎటువంటి రిసెప్షన్ హాల్స్ కానీ ఏవి ఎటువంటి రూమ్స్ కూడా నాకు దొరకలేదు। చాలా నిరాశపడ్డాను, ఏమీ చేయాలో అర్థం కాలేదు, సమయం దగ్గర పడింది,
నాకు అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఎవరో ఒక స్నేహితుడు సలహా ఇచ్చారు, ఒక తెలిసిన వాళ్ళు దేవాలయంలో చేసుకోవచ్చు స్వామివారి వివాహం, ఏం ఇబ్బంది లేదు ఒకసారి ప్రయత్నం చేయండి అని. సరే నేను వెంటనే గబగబా ఏ దేవాలయం అని చెప్పేసి స్ఫురించే లోపు అక్కడ ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఏడుకొండల వెంకటరమణ అలివేలిమంగ పద్మావతి సమేత విశ్వకేశన గరుడాళ్వార్ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. పాత పశ్చాడింగులో సమీపంలో ఉన్నటువంటి ఈ దేవాలయము చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. చాలా సంవత్సరాల నుంచి ఈ దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో వివాహం చేసుకోవడం చాలా శుభదాయకంగా ఉంటుంది, ఇల్లు ప్రయత్నం చేయని చెప్పేసి అన్నారు. నేను అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి దేవస్థానం కమిటీ వారు, బాబు ఆ రోజు పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి కదా, నువ్వు ఆలస్యంగా వచ్చావు, కొంచెం ముందు రావాల్సిందే అని అన్నాడు. నేను ఒకసారిగా స్వామివారిని ఆ వైపు అటు చూసి దండం పెట్టుకున్నాను, నమస్కరించి స్వామి ఇది కూడా నాకు అవకాశం ఇవ్వు అని. వెంటనే మరి ఏమనుకున్నాడో ఆయన, సరే ఉంటే ఉందిలే, ఈ నీ కూడా ఒక చోట కూర్చొని వివాహం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదని చెప్పేసి మళ్ళీ ఆయనే నేను స్వామివారికి నమస్కరించగానే వెంటనే దాన్ని ఖరారు చేశాడు. ఖరారు చేసి వెంటనే ఒక రసీదు పెళ్ళి సంబంధించినటువంటి ఒక నిర్ణీతమైనటువంటి తక్కువ ఫీజుతో పలానా తారీఖు మనం ఆ పెళ్లి చేసుకునే విధంగా అతను రాసి ఇచ్చాడు. ఆ రసీదు తీసుకొని నేను చాలా ఆనందపడ్డాను, సంతృప్తి పడ్డాను. అయితే చాలా మిగతా వాళ్ళందరికీ కూడా ఊళ్ళో చేసుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి కొంత కాస్తంత చిన్నచూపుగా నన్ను చూశారు. అయితే విషయం ఏంటంటే నేను ఎంత ప్రయత్నించినా కూడా నాకు ఎటువంటి మండపం కానీ ఎటువంటి ఫంక్షన్ హాల్ కానీ దొరకలేదు. కారణం ఏంటంటే ఆ నిర్ణయించినటువంటి ముహూర్తము కొన్ని వందల వేల పెళ్ళిళ్ళు జరిగేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ముహూర్తం అంట. ఆ ముహూర్తం ఎన్నో సంవత్సరాలకు కానీ రాదంట. అందువల్ల ఆ ముహూర్తం దివ్యమైంది కాబట్టి ఎక్కడ అవకాశం ఖాళీ లేదని చెప్పేసి అప్పుడు తర్వాత తేల్చి చెప్పారు. అనేక మంది జ్యోతిష్కులు పండితులు కూడా ఆ ముహూర్తం కోసం ఎదురు చూసి ఆ లగ్నం పెట్టారంట. అది ఆ విషయం నాకు తెలియదు, దీనికి యాదృచితంగా భగవంతుడు అనుగ్రహంతో ఆ నిత్యం కుదిరింది. సరే తెలిసి ఏది ఏమైనా స్వామివారి దగ్గర చేసుకోవడం ఎవరేమనుకున్నా నీకు అనవసరం, ఇంటికాడ దగ్గర భోజనాలు ఇంటి దగ్గర పెట్టుకో అని చెప్పేసి అన్నారు. ఈ క్రమంలో మా ఇంటి దగ్గర చక్కగా మండపం అక్కడ అన్నీ కూడా విద్యుత్ అలంకరణతో చక్కగా మండపం వడ్డించడానికి అవన్నీ ఇంటికాడ పెట్టుకున్నాను. భోజన సదుపాయాలు పెళ్ళి స్వామివారి యొక్క మా దేవాలయంలోనే వివాహం నిశ్చయమైంది. అయితే ఇక్కడే ఇంకో చమత్కారం జరిగింది. ఈ ఎందుకు ఏడుకొండ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నా పెళ్ళి ఎందుకు కుదిరింది అనే ఆలోచన కనుక చేసినట్లయితే ప్రధానంగా నాకు పిల్లనిచ్చినటువంటి మామయ్య గారు కూడా నాకు పెళ్ళి మా అమ్మాయికి పెళ్ళి కుదిరితే నేను నీ సన్నిధిలో పెళ్ళి చేస్తాను అని చెప్పేసి ఆయన మొక్కున్నాడంట. ఆ విషయం నాకు తెలియదు, తర్వాత వాళ్ళు చెప్పారు. ఆ రకంగా ఆయన మొక్కు కానీ మరి భగవంతుడి సంకల్పం కానీ ఆయన అనుగ్రహం కానీ ఈ రకంగా నాకు నా జీవితంలో స్వామివారి యొక్క అనుగ్రహంతో నా కళ్యాణం ఆ తిరుమల తిరుపతి అలివేలిమంగ పద్మావతి సమక్షంలో జరిగింది. ఇది నా జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప లీల. ఈ యొక్క అనుభూతిని లీలని మీతో పాలుపంచుకునే అవకాశం ఆ దత్తప్రభు సాయినాథుడు ఆ ఏడుకొండల వాడు కనిపించడం నా అదృష్టంగా భావిస్తూ వారి కృపా కటాక్ష వీక్షణాలు మీ జీవితంలో కలగాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వేజనం సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరాం.